ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ అనితా రెడ్డి వెల్కమ్ బ్యాక్ టు అనితా రెడ్డి ఆఫీషియల్ ఛానల్ నేను చాలా వరకు వీడియోస్ చేయడానికి ఇంట్లో ఉంటూ ఏం బిజినెస్ చేయాలో తోచిన వాళ్ళకు అలాగే ఏమైనా బిజినెస్ చేయాలంటే ఎలా స్టార్ట్ చేయాలి అనేసే వాళ్ళకు ఎక్కడ హోల్సేల్ షాప్ ఎక్కడ ఉంటుంది అనేది చాలా మందికి తెలియదండి అందులో నేను చాలా రోజుల వరకు ఎక్కడెక్కడ హోల్సేల్ షాప్స్ ఉంటాయనే తెలుసుకోలేక చాలా ఇబ్బంది పడ్డాను కాబట్టి మీరు కూడా అలాంటి ఇబ్బంది అయితే పడకూడదు అనే ఉద్దేశంతో నేను ఈ వీడియోస్ అన్ని కూడా చేస్తున్నాను మీకు తప్పకుండా యూస్ అవుతాయనే ఉద్దేశంతో ఎన్నో ఆశలతో బిజినెస్ స్టార్ట్ చేస్తాము ఎవరమైనా ఒక 20,000తోనో 10,000తోనో స్టార్ట్ చేసి మనం ఎలాగైనా బిజినెస్ లో డెవలప్ అయ్యి సక్సెస్ అవ్వాలా మన ఫ్యామిలీకి ఆర్థికంగా సపోర్ట్ చేయాలని ప్రతి ఒక్కరూ అనుకుంటాము అలాంటి టైంలో మనకు తగిన సపోర్ట్ రాదు కాబట్టి నేను అలాంటివన్నీ చూశాను కాబట్టి మీతో ఎట్లా తిరిగి షేర్ చేసుకోవాలా మీలో ఎవరైనా బిజినెస్ చేయాలని ఆలోచన ఉన్న వాళ్ళకు కొంచెం ఎంకరేజ్ అయితే అందుతుంది నా వల్ల అనే ఉద్దేశంతో నేను ఈ వీడియోస్ అయితే చేస్తున్నానండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే అనితా రెడ్డి అఫీషియల్ ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఏదైనా కానీ డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి నేను చాలా రోజుల వరకు ఎక్కడెక్కడ హోల్సేల్ షాప్స్ ఉంటాయనే తెలుసుకోలేక చాలా ఇబ్బంది పడ్డాను కాబట్టి మీరు కూడా అలాంటి ఇబ్బంది అయితే పడకూడదు అనే ఉద్దేశంతో నేను ఈ వీడియోస్ అన్ని కూడా చేస్తున్నాను మీకు తప్పకుండా యూజ్ అవుతాయనే ఉద్దేశంతో ప్రీవియస్ వీడియోస్ అన్నీ నేను చాలా చేశానండి శారీస్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి అలాగే ఎలాంటి క్వాలిటీలో మనం శారీస్ ఎలా తెలుసుకోవాలి క్వాలిటీ ఎలా ఉన్నాయి అనేది అలాగే కాస్ట్ ఎంత మార్జిన్ ఎంత తీసుకోవాలి మనం ఒక శారీ పైన అనేసి కొన్ని వీడియోస్ అయితే చేశాను మీకు అందరికీ కూడా శారీస్ బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకు చాలా వివరంగా ప్రతిదీ మన ఛానల్లో ఉంటుందండి అలాగే హోల్సేల్గా తీసుకొచ్చుకోవాలంటే ఎక్కడెక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకోవాలా ఎక్కువ పెట్టుబడి పెట్టి తెచ్చుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి లో ఇన్వెస్ట్మెంట్తో తెచ్చుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి అసలు పెట్టుబడే లేకుండా చేసే బిజినెస్లు ఏమైనా ఉన్నాయా అంటే అలాంటి వీడియోస్ కూడా నేను కొన్ని చేశాను చూడండి మీరు పెట్టుబడే లేకుండా హెన్న పౌడర్ ఎలా చేసుకోవాలని కానీ కొన్ని అయితే 5,000తో ఎలా బిజినెస్ స్టార్ట్ చేయాలి 10,000తో ఎలా బిజినెస్ స్టార్ట్ చేయాలి మనము ఇంట్లో ఉంటూ చేసుకునే బిజినెస్లు ఏమేమి ఉంటాయి అనేది నేను చాలా అయితే చేశానండి అవన్నీ కూడా మీకు యూజ్ అవుతాయి మన ఛానల్లోకి ఒకసారి వెళ్ళండి ఇంకా మనము ఈరోజు కదిర్లో ఎలాంటి టైప్ శారీస్ తెచ్చుకోవాలనేది చూద్దాము అక్కడ ఏమేమి శారీస్ ఉంటాయనేది కూడా నేను చెప్తానండి నేను స్టార్టింగ్లో బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నేను కొద్ది రోజులు అంటే ఒక 2 ఇయర్స్ కడపకైతే వెళ్ళేదాన్ని అక్కడ తీసుకొచ్చుకునేటప్పుడు నాకు ఇక్కడ ఒక అక్క పరిచయం అయ్యి కదిర్లో చాలా బాగుంటాయనైతే ఒకసారి వెళ్ళి చూడు అని చెప్పింది కదిర్లో ఎలాంటి టైప్ శారీస్ ఉంటాయంటే మెయిన్ మనకు పూర్ణం శారీస్ ఎవరికైనా పూర్ణం శారీస్ కానీ లేజర్ కానీ జార్జిట్ కానీ బ్రాసో కానీ కాటన్ కానీ ఫ్యాన్సీ శారీస్ కానీ కొంతవరకు అంటే ఇప్పుడు మనకు పట్టు శారీస్ కానీ అలాంటి ఉండవు మామూలుగా 150 రూపాయల నుంచి 1500 లోపల శారీస్ ఎవరైనా కావాలనుకునే వాళ్ళు వెళ్ళచ్చు అలాగే మనకు ఇప్పుడు 5,000తో బిజినెస్ స్టార్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నా 10,000తో స్టార్ట్ చేయాలనే ఉద్దేశం ఉన్నవాళ్ళు కానీ 20,000తో స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకు అంటే మనకి ఎక్కువ శారీస్ రావు కదా ఫ్యాన్సీ శారీస్కి వెళ్ళామంటే మనకు ఎక్కువ శారీస్ రావు కదా ఫస్ట్లో మనం ఎవరైనా కానీ నేను కూడా మీకు చెప్పే సలహా ఏంటంటే మీరు ఫస్ట్ కనుక బిజినెస్ స్టార్ట్ చేసినట్టయితే అలా లో ఇన్వెస్ట్మెంట్లో తెచ్చుకునేటప్పుడు మనకు ఒక కొన్ని శారీస్ చూడడానికైనా బిజినెస్ స్టార్ట్ చేసామంటే ఏదో కొన్ని శారీస్ కనపడాలి అంటే మీరు ఫస్ట్ కొన్ని పూర్ణం శారీస్ లేజర్ కానీ జార్జిట్ కానీ షిఫాన్ శారీస్ కానీ ఇలాంటివి తెచ్చుకున్నారంటే ఒకవేళ ఫ్యాన్సీలో నచ్చచ్చు నచ్చకపోవచ్చు అండి ఎందుకంటే మీకు ఫస్ట్ టైం బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకు కొంతవరకు ఐడియా ఉండదు అంటే ఎట్లాంటి టైప్ శారీస్ లైక్ చేస్తారనేది కూడా ఒక అవగాహన ఉండదు ఫ్యాన్సీలో తీసుకొస్తే ఎక్కువ పెట్టుబడి పెట్టి తీసుకొచ్చి సేల్ చేసుకోలేక ఇబ్బంది పడతారు కాబట్టి మీరు ఈ టైప్ శారీస్ అనమాట పూర్ణం శారీస్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇష్టపడతారు అలాగే లేజర్ కానీ షిఫాన్ కానీ జార్జిట్ క్లాత్ కానీ ఇలాంటివి ప్రతి ఒక్కరు ఇష్టపడతారు కాబట్టి మీరు ఎవరైనా 20,000లో స్టార్ట్ చేయాలంటే మీరు వెళ్ళండి ఖచ్చితంగా కదిరికి వెళ్ళచ్చు కదిరిలో ఎక్కడికి వెళ్ళాలనేసి కూడా చాలామందికి డౌట్ ఉంటుందండి కదిర్ అంటే మనకు గుర్తుకొచ్చే ప్లేస్ ఏదైనా ఉంది అంటే లక్ష్మీ నరసింహస్వామి గుడి అండి నరసింహస్వామి గుడి అంటే ఇంకా మామూలు కదిరికే ఒక గుర్తింపు ఉన్న ఊరు అంటే లక్ష్మీ నరసింహస్వామి గుడి అంటే తెలియని వాళ్ళు ఉంటారు ఎందుకంటే అక్కడ చాలా బాగా తేరు తిరునాళ్ళు జరుగుతుంది తేరు అంటేనే చాలా ఫేమస్ అలాగే తేరు బజారు కూడా అంతే ఫేమస్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక వెళ్ళే వాళ్ళైతే
కదిర్లో బస్ స్టాండ్ లో బస్ దిగేసి ఒక ఆటో ఎక్కి తేర్ బజార్ లో తేర్ దగ్గర దింపమని అడగండి. మీరు ఏం చెప్పాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని డైరెక్ట్ తేర్ దగ్గర దింపేస్తారండి. మనకు తేరుకు ఆపోజిట్ లోనే షాప్ ఉంటుంది, సంగీత షాప్ అని ఉంటుంది. నేనైతే అక్కడికి ఇప్పుడు 10 ఇయర్స్ నుంచి కూడా అక్కడికి వెళ్తూనే ఉంటాను, ఇప్పుడు కూడా వెళ్తానండి. ఏవైనా నాకు మెత్తన్ సారీస్ ఎవరైనా అడిగినారంటే అంటే 250, 350లో ఇలా చాలా మంది ఇష్టపడతారు కదా, మంచి సిఫాన్ క్లాత్ కావాలనేసి కానీ లేజర్ క్లాత్ కావాలంటే మనకి అన్ని ఊర్ల కంటే ఒక 10-20 రూపాయలు తక్కువ రేటుతో మనకు కదిర్లోనే అందుబాటులో ఉంటాయి. మీరు తేర్ దగ్గర దిగేసి తేరుకు ఎదురుగానే షాప్ చూసినారంటే సంగీత షాప్ ఉంటుంది. అక్కడే పక్కనే ఇంకొక షాప్ కూడా హోల్సేల్ షాప్ ఉన్నదండి, అక్కడ కూడా చూడొచ్చు. లేదంటే నేనైతే సంగీత ఇంకెక్కడ చూడను. వాళ్ళయ్య అన్న తమ్ముడు ఇద్దరు షాపులు ఉన్నాయి కదిర్లో. ఒకటి వచ్చేసి పెద్దవేప మన్ అనేసి ఉందండి, దానికి ఎదురుగా ఉంటుంది. అదే వీధిలోనే ఫస్ట్లో ఒకరు ఉంటారు, లాస్ట్లో ఒకరు ఉంటారు. శారీస్ అయితే చాలా బాగుంటాయి, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క వెరైటీస్ ఉంటాయి. క్లాతులు మాత్రం 100% చాలా బాగుంటాయండి, రేటు కూడా చాలా తక్కువలో అంటే లో బడ్జెట్లో తెచ్చుకోవాలనే వాళ్ళకు అక్కడికి వెళ్ళండి. లేదు మీరు 2000 రూపాయలు 3000 కాస్ట్ అయినా పర్లేదు తెచ్చుకుంటామంటే కదిరికి అయితే వెళ్ళాల్సిన అవసరమే లేదండి. కదిరిలో 3000-4000 పెట్టి హోల్సేల్ షాపులు అయితే లేవు, అన్నీ కూడా అక్కడికి సూరత్ నుంచే వస్తాయి. సూరత్ శారీస్ అంటే ఇంక మీకు చెప్పని అవసరం లేదు, సూరత్ నుంచి వచ్చే శారీస్ ఎక్కువగా ఉంటాయండి ఆడ. మీరు వెళ్ళి చూడండి, అక్కడ కూడా మీకు కొన్ని నచ్చి ఇంకా నచ్చలేదంటే అదే వీధిలోనే నరసింహస్వామి తేరుకు పక్కనే సందు ఉందండి. నరసింహస్వామి గుడికి వెళ్ళే దారిలో అక్కడ ప్రసాద్ షాప్ అనేది ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్ళినా కూడా మీకు పర్లేదు బాగానే ఉంటాయి శారీస్. ఇవి మూడు మాత్రం తప్పకుండా చూడండి. ఇంకా షాప్స్ అయితే ఆ తేరు బజార్లో చాలా ఉన్నాయి హోల్సేల్ షాప్స్, నేను వెళ్ళే చోట్ల అయితే ఆ మూడు షాపులే కాబట్టి మీరు మూడు షాపుల్లో కూడా చూడొచ్చు. ఫస్ట్ అయితే తేరుకు ఎదురు ఉండే షాపులో చూడండి, మీకు అక్కడ నచ్చకపోతేనే వేరే షాపులకి అయితే వెళ్ళండి, ఎందుకంటే అక్కడ కొంచెం రీజనబుల్గా రేట్లు ఉంటాయి. 1-2 ఏదైనా ఎనిక్కి ఇవ్వాలన్నా అన్న అయితే తీసుకుంటాడు. ఫస్ట్ టైం తీసుకుపోయే వాళ్ళు ఎవరైనా ఉంటే పర్లేదు, ఆయన కొంచెం అర్థం చేసుకొని ఎనిక్కి కూడా తీసుకుంటాడు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని నేను చెప్తున్నానండి. అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం కదిరికి వెళ్ళినారంటే కనుక నరసింహస్వామి గుడికి అయితే వెళ్ళండి, చాలా ప్రసిద్ధి చెందిన గుడి అండి. అట్లా కూడా ఒకసారి వెళ్ళి చూసుకొని దేవుని దర్శనం చేసుకొని శారీస్ తీసుకొచ్చుకోవచ్చు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు చెప్పాను అనుకుంటున్నాను, ఎందుకంటే నేను చాలామందిని అడిగి తెలుసుకోవాలా ఏ షాపు పోతే బెస్ట్ అని అనుకునేదాన్ని. అంటే స్టార్టింగ్లో 10 ఇయర్స్ బ్యాక్ అనుకునేదాన్ని, నాకు క్లారిటీగా ఒక్కరంటే ఒకరు చెప్పేవాళ్ళు కాదు. ఎన్నో ఆశలతో బిజినెస్ స్టార్ట్ చేస్తాము, ఎవరమైనా ఒక 20,000-10,000 స్టార్ట్ చేసి మనం ఎలాగైనా బిజినెస్లో డెవలప్ అయ్యి సక్సెస్ అవ్వాలా, మన ఫ్యామిలీకి ఆర్థికంగా సపోర్ట్ చేయాలని ప్రతి ఒక్కరూ అనుకుంటాము. అలాంటి టైంలో మనకు తగిన సపోర్ట్ రాదు కాబట్టి నేను అలాంటివన్నీ చూశాను కాబట్టి మీతో ఎట్లా తిరిగి షేర్ చేసుకోవాలా. మీలో ఎవరైనా బిజినెస్ చేయాలని ఆలోచన ఉన్న వాళ్ళకు కొంచెం ఎంకరేజ్ అయితే అందుతుంది నా వల్ల అనే ఉద్దేశంతో నేను ఈ వీడియోస్ అయితే చేస్తున్నానండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే అనితా రెడ్డి అఫీషియల్ ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా కానీ డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి.